సో రియాక్ట్ యొక్క మెయిన్ యూసేజ్ ఏంటంటే, సో టు రెడ్యూస్ అ రీయూజబుల్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హెడర్ ని మనం మల్టిపుల్ పేజెస్ లో మనం కోడ్ చేయకుండా ఒక కాంపోనెంట్ లో మనం కోడ్ చేసుకొని ఆ పర్టికులర్ కాంపోనెంట్ ని మనం సెవరల్ పేజెస్ లో కాల్ చేసుకుంటాం అన్నమాట. కాల్ ఓకే చేసుకున్నప్పుడు మనకు కోడ్ రిడండెన్సీ ఉంటుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే, కోడ్ మళ్ళీ మళ్ళీ మనం వాడకుండా కేవలం మళ్ళీ కోడ్ మళ్ళీ మనం మళ్ళీ మళ్ళీ వాడకుండా ఒకే ఒకే కోడ్ ని డిఫరెంట్ ప్లేసెస్ లో మనం పెడతాం కాబట్టి సర్వర్ మీద పెద్ద బర్డెన్ ఉండదు. దట్ ఈస్ ఓకే ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ అడ్వాంటేజ్. దాని తర్వాత ఈ రియాక్ట్ అనేది నోడ్ మాడ్యూల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నోడ్ మాడ్యూల్స్ అంటే ఏంటంటే, జస్ట్ లైక్ ఎన్ హౌ ఐ మీన్ డిపెండెన్సీస్ ఇన్ డాట్ నెట్ కానీ ఆర్ డిపెండెన్సీస్ ఇన్ జావా కానీ, ఒక నోడ్ జేఎస్ లో కూడా మనకు మాడ్యూల్స్ ఉంటాయి. ఐ మీన్ రియాక్ట్ మాడ్యూల్స్, వాటి బేస్ మీదనే ఐ మీన్ రియాక్ట్ అప్లికేషన్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే మోస్ట్లీ మనం ఏం వాడతామంటే రియాక్ట్, రియాక్ట్ డామ్, రియాక్ట్ స్క్రిప్ట్స్. ఈ త్రీ మాడ్యూల్స్ మనం అప్లికేషన్ బిల్డ్ చేయడానికి వాడతాం అనమాట. ఒక ఫస్ట్ మాడ్యూల్ ఏంటంటే రియాక్ట్, సెకండ్ మాడ్యూల్ ఏంటంటే రియాక్ట్ డామ్, థర్డ్ మాడ్యూల్ రియాక్ట్ స్క్రిప్ట్స్. ఈ త్రీ మాడ్యూల్స్ మనం అప్లికేషన్ ని బిల్డ్ చేయడానికి వాడతాం. దే ఆర్ యూజ్డ్ టు ఫార్మ్ ద అప్లికేషన్. ఓకే, అండ్ రియాక్ట్ మాడ్యూల్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ కాంపోనెంట్స్. సో రియాక్ట్ మాడ్యూల్ అనేది ఇది ఎందుకు వాడతామంటే కాంపోనెంట్స్ క్రియేట్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ హెడర్ క్రియేట్ చేయడానికి, ఫుటర్ క్రియేట్ చేయడానికి, లేకపోతే ఒక టైల్ క్రియేట్ చేయడానికి, లేకపోతే ఒక యునో డివ్ క్రియేట్ చేయడానికి, హారిజాంటల్ బార్ క్రియేట్ చేయడానికి, దేనికైనా సరే ఏ కాంపోనెంట్ క్రియేట్ చేయడానికైనా సరే మనం రియాక్ట్ మాడ్యూల్ మీద డిపెండ్ అవుతాం అనమాట. ఓకే, ఓకే అండ్ ఆల్సో రియాక్ట్ డామ్ మాడ్యూల్. రియాక్ట్ డామ్ మాడ్యూల్ ఎందుకు వాడతాం అంటే, ఇది మీకు ప్రాక్టికల్ గా చూపించినప్పుడు ఇంకా మోర్ క్లియర్ క్లారిటీ ఉంటుంది. జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ నేను థియరీ చెప్తున్నాను. సో ఓకే రియాక్ట్ డామ్ మాడ్యూల్ ఈజ్ యూజ్డ్ టు రెండర్ ఆర్ వ్యూ ద అప్లికేషన్ ఆన్ బ్రౌజర్. రియాక్ట్ డామ్ మాడ్యూల్ ఎందుకు వాడతామంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు రెండర్ ఆర్ వ్యూ. ఒక కాంపోనెంట్ మీన్ కాంపోనెంట్ ని బ్రౌజర్లో సారీ ఒక కాంపోనెంట్ ని బ్రౌజర్లో వ్యూ చేయడానికి మనం రియాక్ట్ డామ్ మాడ్యూల్ వాడతాం. ఓకే, దాని తర్వాత రియాక్ట్ స్క్రిప్ట్స్ మాడ్యూల్. రియాక్ట్ స్క్రిప్ట్స్ మాడ్యూల్ ఈజ్ యూజ్డ్ టు స్టార్ట్ ద అప్లికేషన్. రియాక్ట్ స్క్రిప్ట్స్ మాడ్యూల్ ఎప్పుడు ఎప్పుడు వాడతాము, అప్లికేషన్ ని స్టార్ట్ చేయడానికి వాడతాం అనమాట. స్టార్ట్ చేయడానికి, దాని తర్వాత టెస్ట్ చేయడానికి వాటికి వాడతాము. మోస్ట్లీ మనం ప్రైమరీ యూసేజ్ వచ్చేసి స్టార్ట్ చేస్తాం అనమాట, ద అప్లికేషన్ స్టార్ట్ చేస్తాం రియాక్ట్ స్క్రిప్ట్స్ మాడ్యూల్. దాని తర్వాత రియాక్ట్ రన్స్ ఆన్ వర్చువల్ డామ్, ఇట్ వోంట్ డైరెక్ట్లీ ఇంటరాక్ట్ విత్ ద రియల్ డామ్. ఎప్పుడు అది వర్చువల్ డామ్ తో ఏమైనా ఇంటరాక్ట్ అవుతుంది అనమాట, ఇటు అది డైరెక్ట్ గా రియల్ డామ్. రియల్ డామ్ అంటే ఏంటి, బ్రౌజర్ అనమాట. ఓకే, రియల్ డామ్ అంటే ఏంటి, రోజ్ బ్రౌజర్. ఓకే, ఈ ఈ బ్రౌజర్ తో డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండదు. అది ఎప్పుడు కూడా వర్చువల్ డామ్ తోనే ఐ మీన్ ఇంటరాక్ట్ అవుతుంది. రియల్ డామ్ బ్రౌజర్, రియల్ డామ్ మీన్స్ బ్రౌజర్ దట్ ఈస్ డామ్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, దాని తర్వాత వర్చువల్ డామ్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ద అప్డేటెడ్ వ్యూ ఫ్రమ్ అప్లికేషన్ కోడ్. వర్చువల్ డామ్ ఈజ్ యూజ్డ్ టు గెట్ ద అప్డేటెడ్ వ్యూ ఫ్రమ్ అప్లికేషన్ కోడ్. ఎప్పుడు కూడా ఈ వర్చువల్ డామ్ ఏం చేస్తుంది, దాని అప్డేటెడ్ కోడ్ ని ఐ మీన్ తీసుకుంటా ఉంటుంది అనమాట. ఫ్రమ్ ద అప్డేటెడ్ వ్యూని తీసుకుంటా ఉంటుంది ఇక్కడ నుంచి మన కోడ్ నుంచి, అండ్ ఇట్ విల్ చెక్ ఫర్ ద అప్డేటెడ్ అప్డేట్ ఇన్ ద రియల్ డామ్.
ఫస్ట్ ది తీసుకుని అప్డేట్ తీసుకొని రియల్ డామ్ లో ఆ ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఓకే, ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను నా కోడ్ లో ఒక స్పాన్ యాడ్ చేశాను. స్పాన్ యాడ్ చేసినప్పుడు అప్పటికి బ్రౌజర్ లో అప్డేట్ అవ్వదు, వెంటనే అప్డేట్ అవ్వదు. ఫస్ట్ వర్చువల్ డామ్ ఏం చేస్తుంది, అది చూస్తుంది ఓకే పర్సన్ ఆ కోడ్ లో స్పాన్ యాడ్ చేసాడు. సో అది రియల్ డామ్ లో అంటే బ్రౌజర్ లో ఆ స్పాన్ అనేది ఉందా లేదా అని చెక్ ఓకే. చేస్తుంది. చెక్ చేసినప్పుడు అది దాన్ని డర్టీ చెకింగ్ అని కూడా అంటారు. చెక్ చేసినప్పుడు అది దానికి యాక్చువల్ కనిపించదు, దెర్ ఈస్ సమ్ డిఫరెన్స్. వర్చువల్ డామ్కి ఎప్పుడు కూడా అది దాని తర్వాత బ్రౌజరు ఎప్పుడు సింక్ లో ఉండాలన్నమాట. ఓకే. తన దగ్గర ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయో బ్రౌజర్ లో కూడా అన్ని కాంపోనెంట్స్ ఉండాలి. ఎవరే ఎప్పుడైతే ఈ రియాక్ట్ అప్డేట్ అవుతుందో, నేను స్పాన్ యాడ్ చేసినప్పుడు వర్చువల్ డామ్ లో కూడా స్పాన్ యాడ్ అవుతుంది, యాడ్ అయినప్పుడు అది డిఫరెన్స్ చూసుకుంటుంది. ఓకే. రియల్ డామ్ లో ఈ స్పాన్ లేదు, సో అదేం చేస్తుంది, వెంటనే రియల్ డామ్ లో అప్డేట్ చేస్తుంది అనమాట. రియల్ డామ్ ట్రీలో అప్డేట్ చేస్తుంది. చేసినప్పుడు మనకు ఫ్రంట్ ఎండ్ లో మనకు ఆ స్పాన్ కనిపిస్తుంది. ఓకే. సో అట్లా ఆ విధంగా ఫ్లో ఉంటుంది. ఇఫ్ ద వ్యూ ఈస్ అప్డేటెడ్ ఇన్ ద కోడ్, దెన్ వర్చువల్ డామ్ విల్ హ్యావ్ ద కాపీ ఆఫ్ ద అప్డేటెడ్ కాంపోనెంట్. ఓకే. ఒకవేళ వన్స్ అది అప్డేట్ అయిపోయిన తర్వాత దాని యొక్క అప్డేటెడ్ కాపీ ఉంటుంది అన్నమాట ఆల్ ద టైమ్. ఓకే, సో ఇఫ్ దెర్ ఈస్ చేంజ్ ఇన్ ద డామ్ ఆర్ అప్లికేషన్ కోడ్ దెన్ వర్చువల్ డామ్ వోంట్ గెట్ అప్డేటెడ్ ఇఫ్ దెర్ ఈస్ నో చేంజ్. నో చేంజ్. ఒకవేళ చేంజ్ లేనప్పుడు వర్చువల్ డామ్ అనేది అప్డేటే అవ్వదు. ఓకే. ఓకే, సో దాని ఫ్లో ఎలా ఉంటుంది అంటే కోడ్ నుంచి వర్చువల్ డామ్, వర్చువల్ డామ్ నుంచి రియల్ డామ్, రియల్ ఓకే. డామ్ ఇదంతా ఇదంతా ఎవరు టేక్ కేర్ చేస్తారు అంటే రియాక్ట్ డామ్, రియాక్ట్ డామ్ మాడ్యూల్. రియాక్ట్ డామ్ మాడ్యూల్ అని ఒకటి డిస్కస్ చేశాం కదా, అది యాక్చువల్ గా టేక్ కేర్ చేస్తుంది అన్నమాట ఈ అప్డేషన్స్ అన్ని. ఓకే, ఓకే. అండ్ ఆల్సో కోడ్ నుంచి రియల్ డామ్ కి మళ్ళీ లెగసీ, ఇవన్నీ ఇది లెగసీ అప్లికేషన్స్ లో. అంటే మధ్యలో ఇంకా వర్చువల్ డామ్ ఏం ఉండదు, పాత ఓకే. అప్లికేషన్ ఉంటుందని డైరెక్ట్ గా రియల్ డామ్ మీద ఐ మీన్ ఇంటరాక్షన్ ఉంటుంది. కానీ రియాక్ట్ ఓకే. అయితే వర్చువల్ డామ్ అనేది మధ్యలో ఉంటుంది అన్నమాట. ఓకే, అండ్ ఇన్ రియాక్ట్ పేజెస్ ఆర్ సపరేటెడ్ యాజ్ కాంపోనెంట్స్. రియాక్ట్ లో వచ్చి పేజెస్ అన్ని కాంపోనెంట్స్ రూపంలో ఐ మీన్ ఉంటాయన్నమాట. పేజ్ అంటే పేజెస్ ఇన్ ది సెన్స్, సపోజ్ హెడర్ ఫుటర్, మళ్ళీ ఆ హెడర్ ఫుటర్ అవన్నీ కూడా ఇంకో పేజ్ లో ఉంటాయి అట్లా. ఓకే. సో అండ్ ఆల్సో వర్చువల్ డామ్ మేక్స్ లెస్ ర్యామ్ యూసేజ్. బట్ వర్చువల్ డామ్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ర్యామ్ యూసేజ్ తగ్గిపోతుంది. ఎందుకని తగ్గిపోతుంది అంటే మనం అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన, బ్రౌజర్ అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. దానికి ఆల్రెడీ రియాక్ట్ ఐ మీన్ మెమరైజ్ చేసి దానికి డామ్ ట్రీ ఇస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే నేను ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్తానో, పాత పాత యునో డామ్ ట్రీ డామ్ ఎలిమెంట్స్ అన్ని అది ఐ మీన్ అన్మౌంట్ చేస్తుంది అనమాట. అన్మౌంట్ అంటే అవి నీకు అవసరం లేదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక హోమ్ పేజ్ లో ఉన్నాను, ఆ హోమ్ ఓకే. పేజ్ లో నాకు 3 కాంపోనెంట్స్ ఉన్నాయి. నేను సడన్ గా కాంటాక్టర్స్ పేజ్ కి వెళ్ళాను, కానీ ఇప్పుడు హోమ్ పేజ్ లో ఉన్న 3 కాంపోనెంట్స్ నేను ఇంతకు ముందు రెండర్ చేసిన కాంపోనెంట్స్ అవి అవసరం లేదు. ఎందుకంటే ఐ వెంట్ టు ద ఐ మీన్ అబౌట్ అస్ కాంపోనెంట్, అబౌట్ అస్ పేజ్ కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు నాకు పాత అవసరం లేదు కాబట్టి అది అన్మౌంట్ చేస్తుంది అనమాట. రియాక్ట్ రియాక్ట్ అండ్ వర్చువల్ డామ్ అన్మౌంట్ చేస్తుంది అనమాట. ప్రస్తుతం ఇది ఇది ఈ పర్సన్ వాడట్లేదు, సో ఈ కాంపోనెంట్స్ అనేది వ్యూ లోకి వెళ్ళట్లేదు, బట్ సో వీ నో నీడ్ టు షో హిమ్ దీస్ కాంపోనెంట్స్ అనేసి అది యాక్చువల్లీ అన్మౌంట్ చేస్తుంది. దానివల్ల ర్యామ్ యూసేజ్ అనేది
తగ్గుతుంది అన్నమాట. వాట్ ఎవర్ ఐ మీన్ రిక్వైర్డ్, వాట్ ఎవర్ ద పర్సన్ ఈస్ వ్యూయింగ్, ఓన్లీ దోస్ కాంపోనెంట్స్ విల్ బి మౌంటెడ్ ఆన్ ద డామ్. ఓకే, ఓకే సో అందువల్ల యాక్చువల్గా ఇది వన్ ఆఫ్ ద మెయిన్ ఐ మీన్ అడ్వాంటేజ్ అనమాట. సో అండ్ ఆల్సో ఆల్ ద టైమ్ బిహైండ్ ద ప్రొసెసర్ ఇట్ ఇస్ అవైలబుల్ ఆల్ ద టైమ్ బిహైండ్ ద ప్రొసెసర్. సో నో నీడ్ టు ఫేస్ ద కోడ్ అగైన్ అండ్ అగైన్ ఫ్రమ్ కోడ్ రిపాజిటరీ. సో ఇది కూడా ఒక అడ్వాంటేజ్. కోడ్ ఎప్పుడు కూడా బ్యాక్ ఉంటుంది. సో వన్స్ మళ్ళీ మళ్ళీ మనం రియల్ డామ్ మళ్ళీ మెమరైజ్ చేసుకొని, యాక్చువల్గా రియల్ డామ్కి ఎప్పుడు డేటా ఎక్కడి నుంచి వస్తుంది, వీల్ ఆల్వేస్ గెట్ ఫ్రమ్ ద కోడ్. కానీ వర్చువల్ డామ్ని ఉండడం వల్ల ఏమవుతుందంటే, అది రియల్ డాము ఎప్పుడు కూడా బ్యాక్ అండ్ కోడ్కి వెళ్ళి డేటా ఫెచ్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డామ్ ట్రీ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఆల్ ద టైమ్ బిహైండ్ ద బ్రౌజర్ వర్చువల్ డామ్ అనేది ఇస్తూ ఉంటుంది అన్నమాట. మనం కంపైల్ చేయగానే ఈ వర్చువల్ డామ్ అనే ట్రీ బ్రౌజర్కి బ్యాక్ సైడ్ వచ్చి కూర్చుంటుంది. సో దెన్ వాట్ విల్ హ్యాపెన్, సో ఎప్పుడైతే రియల్ డామ్కి అవసరమో వర్చువల్ డామే ఫస్ట్ ఫస్ట్ ఇంటరాక్ట్ అవుతుంది, కోడ్ని అసలు ఇంటరాక్ట్ చేయనివ్వదు. సో దానివల్ల మనము మళ్ళీ మళ్ళీ కోడ్ ఫెచ్ చేయాల్సిన అవసరం లేదు, కోడ్ని కంపైల్ చేయాల్సిన అవసరము లేదు, అట్లా అనమాట. ఓకే, సపోజ్ మీరు ఇప్పుడు అప్లికేషన్ రన్ చేశారు, లోకల్ హోస్ట్ రన్ చేశారు, రన్ చేసినప్పుడు నెక్స్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ మీరు లోకల్ హోస్ట్ రన్ చేసినా కూడా వర్చువల్ డామ్ నుంచి తీసుకుంటుంది, కానీ కోడ్ నుంచి తీసుకోదు అనమాట. బికాస్ వర్చువల్ డామ్ ఆల్రెడీ ద అప్లికేషన్ ఈస్ ఆల్రెడీ బీయింగ్ రన్నింగ్, సో దానివల్ల అది ఎప్పుడు కూడా వర్చువల్ డామ్తో ఇంటరాక్ట్ అవుతుంది. ఓకే, ఓకే మళ్ళీ మనకు రియాక్ట్లో 2 కాంపోనెంట్స్ ఉంటాయి, ఒకటి వచ్చి క్లాస్ కాంపోనెంట్, ఇంకోటి వచ్చేసి ఫంక్షనల్ కాంపోనెంట్. క్లాస్ కాంపోనెంట్ ఫంక్షనల్ లో యాక్చువల్ లైఫ్ సైకిల్ మెథడ్స్ అట్లా ఉంటాయి, ఫంక్షనల్ కాంపోనెంట్స్ లో లైఫ్ సైకిల్ మెథడ్స్ స్పెసిఫిక్గా ఉండవు. ఈ 2 కాంపోనెంట్స్కి డిఫరెంట్ పర్పసెస్ ఉన్నాయి, సో వీ విల్ సీ దెమ్ ఇన్ ద నెక్స్ట్ క్లాసెస్. ఓకే, సో ఓకే ప్రస్తుతానికైతే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్, దే ఆర్ క్లాస్ కాంపోనెంట్ అండ్ ఫంక్షనల్ కాంపోనెంట్స్. ఓకే, సో నేను మీకు ఒక డయాగ్రామ్ చూపిస్తాను. నా స్క్రీన్ మీకు షేర్ అవుతుందా? అవును. చూడండి, ఇక్కడ ఎగ్జిస్టింగ్ వర్చువల్ డామ్ లో ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఈ ట్రీ ఉంది. నేను ఒక స్పాన్ పెట్టాను, స్పాన్ పెట్టినప్పుడు దేని కింద ఒక స్పాన్ కింద ఇంకో స్పాన్ పెట్టుకున్నాను, అప్పుడు ఓకే అప్పుడు ఇది చెక్ చేస్తుంది అనమాట రియల్ డామ్ లో ఈ స్పాన్ ఉందా లేదా అని. ఒకవేళ లేదు అంటే ఇట్ విల్ గో అండ్ అప్డేట్ దిస్ టు ద రియల్ డామ్. రియల్ డామ్ నథింగ్ బట్ బ్రౌజర్ అనమాట. సో ఆల్ ద టైమ్ ఇట్లా చెకింగ్ జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ మధ్యలో ఉండేది కూడా ఒక వర్చువల్ డామ్ కాంపోనెంటేనా, లేకపోతే కాదు అది అప్డేట్ అయిన వర్చువల్ కాదు, మాట కాదు, ఈ 2 వర్చువల్ డామే. అవును. నేను చేంజ్ చేసిన తర్వాత పరిస్థితి ఇది. ఓకే ఓకే అది అప్డేట్ అయింది, వర్చువల్ డామ్ అప్డేట్ అయింది. అప్డేట్ అయింది, అప్డేట్ అయినప్పుడు రియల్ డామ్ కి ఇదే దీన్నే తీసుకుని కంపేర్ చేస్తుంది. కంపేర్ చేసుకొని డిఫ్ చెక్ చెకింగ్ చేసుకొని సేమ్ డామ్ ట్రీ ఎలిమెంట్స్ అక్కడ ఉన్నాయో లేవో చూసుకుంటుంది, ఇఫ్ నాట్ అది గో అండ్ అప్డేట్ చేస్తుంది అన్నమాట. ఓకే ఓకే ఇప్పుడు ఒకవేళ నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ స్పాన్ ని తీసేస్తే ఉండదు, స్పాన్ తీసేస్తే మళ్ళీ మళ్ళీ అప్డేట్. తీసేస్తారు కాబట్టి మళ్ళీ అప్డేట్ చేసుకొని రియల్ టైమ్ లో అప్డేట్ చేస్తాం. ఓకే ఓకే ఫైన్. సో ఇట్లా ఇదంతా రియాక్ట్ యొక్క ఐ మీన్ జస్ట్ ఇంట్రో, ఎలా ఎంత ఓకే లో మెయిన్ కాన్సెప్ట్ వర్చువల్ డామ్,
మాడ్యూల్స్ ఏం వాడతాము, దాని అడ్వాంటేజ్, దాని లైబ్రరీస్, అది ఓపెన్ సోర్సా కాదా, దాని తర్వాత ఏ బేస్లో ఉంటుంది, కాంపోనెంట్స్ బేస్లో సపరేట్ అయ్యి ఉంటుంది ఆల్ ద టైమ్, ఓకే. అండ్ ఎన్ని కాంపోనెంట్స్ లెవెల్స్ ఉంటాయి, టూ కైండ్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. సో నెక్స్ట్ మనం తీసుకొని వచ్చేది కొంచెం ఇంపార్టెంట్, ఓకే. ఓకే. ఇది వచ్చేసి రియాక్ట్ సెటప్ అన్నమాట. సో ఇది మీరు ఓకే. ఒకసారి చేశారంటే మీకు సేమ్ ప్రాసెస్ ఫర్ ఆల్ ద ప్రోగ్రామ్స్, ఓకే. మీకు రియల్ టైంలో మళ్ళీ మళ్ళీ సెటప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. నేను ప్రతిదీ కూడా మాడ్యూల్స్ లెక్కన కానీ, పార్ట్స్ లెక్కన కానీ, కాన్సెప్ట్స్ అనుకోండి, ప్రతిదీ ఓకే. ఒక కాన్సెప్ట్ లెక్కన చెప్తాను కాబట్టి ప్రతిదీ ఒక కాన్సెప్ట్ ఒక ప్రాజెక్ట్లో పెడుతున్నాను అన్నమాట. మీకు రియల్ టైంలో అది అట్లా పెట్టాల్సిన అవసరం లేదు. మీకు మీకు రియల్ టైంలో డైరెక్ట్గా ఒకే సెటప్ ఉంటుంది, ఆ సెటప్ ఓకే. మీద మీరు కాంపోనెంట్స్ ఆ సెటప్లోనే క్రియేట్ చేస్తారు. బట్ సెటప్ అనేది ఎలా క్రియేట్ చేయాలనేది నేను స్క్రాచ్ నుంచి చెప్తాను. ఓకే. సో ఫస్ట్ ఇన్స్టాల్ నోడ్ జేఎస్ ఇన్స్టాల్ చేయాలి. చెక్ ఎన్పిఎం హైఫన్ హైఫన్ వర్షన్ నోడ్ హైఫన్ హైఫన్ వర్షన్ ఇన్ కమాండ్, ఈ స్టెప్ మనం చేసాము. yes. yeah. అండ్ ఆల్సో టు ఇన్స్టాల్ రియాక్ట్ మాడ్యూల్స్ దెర్ ఈస్ ఎన్ అడ్రస్ ఫైల్స్ ఆర్ రెఫరెన్స్ ఫైల్స్ కాల్డ్ యాజ్ ప్యాకేజ్ డాట్ జేసన్. ప్యాకేజ్ డాట్ జేసన్ అని ఒక ఫైల్ ఉంటుంది నోడ్లో. ఓకే. ఆ ఫైల్లో ఏముంటుందంటే మనం ఏ మాడ్యూల్స్ ఐ మీన్ అబౌట్ ఇన్స్టాల్ అనేది అందులో ఉంటుందన్నమాట. ఆ మాడ్యూల్స్ మాడ్యూల్ యొక్క వర్షన్స్ అందులో ఉంటాయి, ఓకే. అండ్ ఆల్సో ప్యాకేజ్ డాట్ జేసన్ విల్ కంటైన్, వన్ సెకండ్, సో ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్ విల్ కంటైన్ అడ్రస్ ఆఫ్ ద నోడ్ మాడ్యూల్స్, స్టార్ట్ స్క్రిప్ట్, దాని తర్వాత మాడ్యూల్స్ అండ్ దేర్ వర్షన్స్. మనకి ఇక్కడ రియాక్ట్ 3 మాడ్యూల్స్ చెప్తున్నాం కదా, రియాక్ట్ డాము, రియాక్ట్, రియాక్ట్ స్క్రిప్ట్స్ అని 3 మాడ్యూల్స్ మనం పైన డిస్కస్ చేసుకున్నాము. ఆ 3 మాడ్యూల్స్ ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ లో మనం పెట్టి వాటి యొక్క వర్షన్స్ ఇస్తామన్నమాట, ఇనిషియల్ ఓకే. చేయాలి, ఓకే. దాని సో ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే, సో క్రియేట్ ప్యాకేజ్ డాట్ జేసన్ ఎలా చేస్తామంటే ఎన్పిఎం ఇనిట్ అనే ఒక కమాండ్ ద్వారా ప్యాకేజ్ డాట్ జేసన్ క్రియేట్ చేస్తాము. ఎన్పిఎం మీన్స్ నోడ్ ప్యాకేజ్ మేనేజర్, ఎన్పిఎం అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్. ఓకే. దాని స్టెప్స్ టు అంటే అది ప్యాకేజ్ మీ మీ యొక్క నోడ్ మాడ్యూల్స్ ని వాటి యొక్క ఫంక్షన్స్ ని మేనేజ్ చేస్తుంది అన్నమాట ఎన్పిఎం అనేది, ఓకే. దీని ద్వారా మనం స్టార్ట్ చేయొచ్చు, అప్లికేషన్ స్టార్ట్ చేయొచ్చు. ఎన్పిఎం స్టార్ట్ అంటే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. ఎన్పిఎం మినిట్ అంటే ప్యాకేజ్ డాట్ జేసన్ క్రియేట్ చేయడానికి అది మనం యూస్ చేస్తాము, ఓకే. దాని తర్వాత స్టెప్స్ టు క్రియేట్ రియాక్ట్ ప్రాజెక్ట్ స్టెప్స్ ఎలా క్రియేట్ చేయడానికి, ఫస్ట్ టేక్ ఎన్ ఎంప్టీ ఫోల్డర్, ఒక ఎంప్టీ ఫోల్డర్ తీసుకోండి. ఇన్ ఎంప్టీ ఫోల్డర్ క్రియేట్
పబ్లిక్ అండ్ ఎస్ఆర్సి ఫోల్డర్స్, ఓకే దాని తర్వాత ప్యాకెట్ డాట్ జేసన్ క్రియేట్ చేయాలి. ఇన్ ప్యాకెట్ డాట్ జేసన్ గివ్ డిపెండెన్సీస్ ఆఫ్ ద అప్లికేషన్ అండ్ స్క్రిప్ట్స్ టు స్టార్ట్ ద అప్లికేషన్. సో డిపెండెన్సీస్, దాని తర్వాత స్క్రిప్ట్స్ మనం స్టార్ట్ చేస్తాం ఇస్తామన్నమాట. ఇన్ పబ్లిక్ ఫోల్డర్ క్రియేట్, ఐ మీన్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్, ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అనే ఒకటి ఫైల్ క్రియేట్ చేస్తాము. ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్లో ఏంటంటే అది ఐడి రూట్ అని ఉంటుంది అన్నమాట. సో మనం మనం ఎంత పెద్ద అప్లికేషన్ చేసినా కూడా ఒక డివ్ రూట్ మీద మౌంట్ చేస్తాం అన్నమాట రియాక్ట్లో. సో వాట్ ఎవర్ మనం అప్లికేషన్ క్రియేట్ చేసినా దాన్ని ఒక డివ్, మీకు జావా స్క్రిప్ట్లో ఇది వస్తుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక డివ్ని మీరు ఐడి బేస్ మీద కలర్ మార్చడము, దాని తర్వాత అట్లా. సో సేమ్ థింగ్ లైక్ దట్. ఓకే, సో మన టోటల్ అప్లికేషన్ని ఒక ఐడి ఇంకొక డివ్ మీద మౌంట్ చేస్తాము. ఆ ప్లేస్ ఎక్కడ ఉంటుందంటే రియాక్ట్ లోని పబ్లిక్ ఫోల్డర్లో ఉంటుంది. పబ్లిక్ ఫోల్డర్లో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్లో ఒక డివ్ క్రియేట్ చేసుకుంటాము. ఆ డివ్లోనే మనం టోటల్ అప్లికేషన్ని మౌంట్ చేస్తాం అన్నమాట. దాని తర్వాత ఇంకొక ఫోల్డర్ చెప్పాను కదా, ఎస్ఆర్సి ఫోల్డర్. యా, ఎస్ఆర్సి ఫోల్డర్లో వచ్చి ఇండెక్స్ డాట్ జేఎస్ ఫైల్ ఉంటుంది. ఇది విచ్ ఈస్ బై డిఫాల్ట్ డిటెక్ట్స్ యాజ్ ఎ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ద రియాక్ట్ అప్లికేషన్. ఇది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట రియాక్ట్ జేఎస్, రియాక్ట్ జేఎస్ కి ఇండెక్స్ డాట్ జేఎస్ ఫైల్ అనేది ఒక స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. అందులోనే ఫస్ట్ వెళ్ళంగానే అక్కడికి వెళ్తున్నాను. ఆ పక్కన ఏం నావిగేషన్స్ ఇచ్చాడా, లేక ఒక పేజ్ క్రియేట్ చేస్తున్నాడా, లేదా అంటే ఒక హెడర్ క్రియేట్ చేస్తున్నాడా, ఏమైతే చేస్తాడో అక్కడ, అది బ్రౌజర్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే దెన్ దాని తర్వాత ఈ టోటల్ కాంపోనెంట్ క్రియేట్ చేశాడు అనుకోండి, ఆ కాంపోనెంట్ ని ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ లోని రూట్ కి ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట. సో హియర్ వి విల్ ఇంజెక్ట్ కాంపోనెంట్ రిటర్న్ ఇన్ ఇండెక్స్ డాట్ జేఎస్ ఇంటూ రూట్ లొకేటెడ్ ఇన్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. మనము కాంపోనెంట్ ఇండెక్స్ డాట్ జేఎస్ లోని కాంపోనెంట్ ఏదైతే క్రియేట్ చేస్తామో దాన్ని మనము రూట్లోని డివ్ రూట్ అని చెప్పాను కదా, ఐడి రూట్ అని, ఇన్ 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 ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ అందులోకి మౌంట్ చేస్తాము. ఓకే, ఎక్కడ జరుగుతుంది ఈ స్టెప్ అంటే, ఈ స్టెప్ ఇండెక్స్ డాట్ జేఎస్ లోనే జరుగుతుంది. ఇండెక్స్ డాట్ జేఎస్ లోని కాంపోనెంట్ క్రియేట్ చేసిన దగ్గరే మనం ఆ కాంపోనెంట్ ని రూట్ కి టూ ఐ మీన్ రూట్ పైన ఇంజెక్ట్ చేస్తాం. అది మీకు ప్రాక్టికల్ గా చూపించినప్పుడు మళ్ళీ అర్థం అవుతుంది. స్టెప్స్ కూడా మళ్ళీ నేను రిపీట్ చేస్తాను. సో వన్స్ ఐఎమ్ కోడింగ్. సో నెక్స్ట్ వచ్చేసి ఐ మీన్ ఎన్పిఎం ఇన్స్టాల్ కమాండ్ ఈజ్ యూజ్ టు ఇన్స్టాల్ డిపెండెన్సీస్ లైక్ రియాక్ట్, రియాక్ట్ స్క్రిప్ట్స్, రియాక్ట్ టర్మ్. సో ఎన్పిఎం ఇన్స్టాల్ కమాండ్, ఈ త్రీ మనం ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా, ఇక్కడ ప్యాకేజ్ యాడ్ చేసేలో త్రీ డిపెండెన్సీస్ ఇస్తాను, వాటి యొక్క వర్షన్స్ ఇస్తానని చెప్పాను కదా. అది ఇచ్చిన తర్వాత అది అది నేను ఇచ్చిన తర్వాత ఇక్కడ స్టెప్ చూడండి, గివ్ డిపెండెన్సీస్ ఆఫ్ ద అప్లికేషన్. ఇచ్చిన తర్వాత నేను ఈ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ లో కోడ్ చేశాను, ఎస్ఆర్సి ఫోల్డర్లోని ఇండెక్స్ డాట్ జేఎస్ లో సమ్ కోడ్ చేశాను, కాంపోనెంట్ క్రియేట్ చేసినాను, కాంపోనెంట్ ఇంజెక్ట్ చేసినాను. చేసిన తర్వాత ఎన్పిఎం ఇన్స్టాల్ అనుకోవటం కానీ ఈ త్రీ డిపెండెన్సీస్ వాట్ ఎవర్ ఈ పైన నేను డిస్కస్ చేశాను కదా, రియాక్ట్ ఆ త్రీ డిపెండెన్సీస్ ఇన్స్టాల్ అవుతాయి అన్నమాట, రియాక్ట్, ఓకే రియాక్ట్ స్క్రిప్ట్స్, రియాక్ట్. దాని తర్వాత ఎన్పిఎం రన్ స్టార్ట్ అనుకుంటున్నప్పుడు నేను యాక్చువల్గా ఇండెక్స్ డాట్ జేఎస్ లో ఇది స్టార్టింగ్ పాయింట్ అని చెప్పాను కదా అప్లికేషన్ కి. సో అక్కడ నేను ఏమైతే రాశానో, ఒక హెడర్ రాశాను, ఒక పారా రాశాను, లేకపోతే ఒక స్పాన్ రాశాను, నేను ఏమైతే రాస్తానో అది మనకు
వ్యూ అవుద్ది బ్రౌజర్ లో. నేను ఎన్పిఎం స్టార్ట్ అని కొట్టగానే, సో ఇప్పటిదాకా మీకు అర్థమైందా? కొంచెం కొంచెం అర్థమవుతుంది, మేబీ ప్రాక్టికల్ ఒకసారి ప్రాక్టికల్ చూస్తే అర్థం చేసినప్పుడు. అవుద్ది, బట్ ఈ థీరీ అట్లీస్ట్ ఈ థీరీ ఓకే కదా. అర్థమైంది. అవును, వర్చువల్ డామ్ ఇస్ ద మెయిన్ థింగ్ హియర్. సో ఈ టేక్అవుట్ పాయింట్స్ రా మీరు. ఇప్పుడు నన్ను ఇది ప్యాకేజ్ డాట్ జేసన్ అది ఇన్స్టా అది చేయమంటారా? మీరు చేయి ఇది తర్వాత మీరు ఓకే కావాలి ట్రై చేయండి. నేను ఓకే అది ప్రోగ్రాము కనీసం 20 మినిట్స్ 30 మినిట్స్ పడుతుంది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం. సో నేను టుమారో క్లాస్లో కవర్ చేస్తాను. సో ఓకే మీరు ఇది నోట్స్ రాసుకోండి, వీలుంటే నోట్స్ రాసుకోండి, లేదంటే ఒక నోట్ ప్యాడ్ తీసుకొని అందులో టైప్ చేయండి. బికాజ్ ఓకే సారీ